నెక్స్ట్ చాప్టర్ నేమ్ ఈజ్ అసర్షన్ అండ్ రీజన్. అసర్షన్ అంటే నిస్తవాక్యము, రీజన్ అంటే కారణం. ఈ టాపిక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభ్యర్థి యొక్క జ్ఞానాన్ని అంటే ఐక్యూ టెస్ట్ని నిర్ణయించుటకు ఈ టాపిక్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మరియు దీనివలన ఏమవుతుందంటే ఒక విద్యార్థి యొక్క సరి అయిన వాదనా సామర్థ్యం, ప్రాపర్ ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఈ పరీక్షలో ఏంటంటే ఈ టాపిక్లో మనకు రెండు టాపిక్స్, రెండు వాక్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకటి నిస్తవాక్యము, నిస్తవాక్యం అంటే అసర్షన్ ఏగాను, మరియు కారణం అంటే రీజన్. దీన్ని ఆర్తో సూచిస్తారు. అసర్షన్ని ఏతోని, నిస్తవాక్యం ఏతోను, ఆర్ని కారణము, ఆర్ రీజన్ని ఆర్తో సూచించడం అనేది ఇక్కడ జరుగుతుంది. వీటిపైన డిఫరెంట్ ఫైవ్ ప్రత్యామ్నాయ అభిప్రాయాలు ఉంటాయి దీంట్లో. ఈ విధంగా ఇచ్చిన వాటి నుండి మనం ఒకదాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకి ఈ అసర్షన్ అనేది, అసర్షన్ రీజన్ అనేది ఏ విధంగా చేయాలి అంటే డైరెక్షన్స్, ప్రతి దాంట్లో డైరెక్షన్స్ అనేది మనం చదువుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ చూడండి డైరెక్షన్స్, ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ దేర్ ఆర్ టూ స్టేట్మెంట్స్ లేబుల్డ్ యాజ్ అసర్షన్ ఏ, లేబుల్డ్ యాజ్ అసర్షన్ ఏ అండ్ రీజన్ ఆర్. మార్క్ యువర్ ఆన్సర్. ఏ విధంగా ఆన్సర్ని గుర్తించాలి అంటే ఫస్ట్ ఆప్షన్ మనం ఏని ఆన్సర్గా గుర్తించాలి అంటే అసర్షన్ మరియు ఆర్, ఇఫ్ బోత్ ఏ అండ్ ఆర్ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఒకవేళ ఇచ్చిన వాక్యాలు, ఇచ్చినటువంటి వాక్యాలు మనకి వాటిలో ఏ అనేది, అసర్షన్ అనేది సత్యమై ట్రూ అయి రీజన్ ఆర్ కూడా సత్యమైనప్పుడు, అదేవిధంగా ఆర్ అనేది ఏకి సరైన వివరణ ఇచ్చినట్టయితే, సరైన వివరణ ఇచ్చినట్టయితే ఆప్షన్ ఏగా గుర్తించాలి. అంటే ఇక్కడ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ కావాలి, మరియు ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేయగలగాలి. దేనికి? అసర్షన్, అసర్షన్కి ఆర్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తే కనుక ఆప్షన్ ఏ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి వెన్ ఆప్షన్ బి, ఎప్పుడు మనం ఆప్షన్ బి ఇవ్వాలి అంటే ఏ మరియు రెండు సత్యమై, ఇఫ్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఇక్కడ బోత్ ఆర్ ట్రూ అన్నాడు, ఇక్కడ బోత్ ఆర్ ట్రూనే, ఓకేనా? బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. ఏకి ఆర్ అనేది సరైన వివరణ ఇవ్వలేని పక్షంలో ఆప్షన్ బిగా గుర్తించాలి. నెక్స్ట్ ఆప్షన్ సి ఎప్పుడు గుర్తించాలి అంటే ఇఫ్ ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్, ఏ అనేది సత్యం ఆర్ అసత్యమైనప్పుడు ఆప్షన్ సిని గుర్తించాల్సి ఉంటుంది. నెక్స్ట్ డి, ఇఫ్ ఏ ఈజ్ ఫాల్స్ బట్ ఆర్ ఈజ్ ట్రూ. ఇచ్చిన దాంట్లో మనకి అసర్షన్, నిస్తవాక్యం అనేది ఏ ఫాల్స్ అయి, ఓకేనా, ఆర్ ట్రూ అయినప్పుడు ఆప్షన్ డి అనేది గుర్తించాలి. ఇఫ్ బోత్ ఏ అండ్ ఆర్ ఆర్ ఫాల్స్, రెండు ఇచ్చిన వాక్యాలు రెండు కూడా అసత్యమైనప్పుడు ఆప్షన్ ఈని గుర్తించాల్సి ఉంటుంది. ఈ విధంగా మనము ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాం మనము దీంట్లో. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే దీంట్లో మనకి కంప్లీట్గా ఒక జాగ్రఫీ క్వశ్చన్స్ ఉంటాయి, సైన్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఫిజిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి, ఇంగ్లీష్ సంబంధించినటువంటి వర్డ్స్ ఉంటాయి. సో డిఫరెంట్ టైప్ సబ్జెక్ట్లో నుంచి మనకు దీంట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కానీ మనం ఇక్కడ చెప్పేది మాత్రం రీజనింగ్లో భాగంగా మనం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. అసర్షన్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, అసర్షన్ ఈ మోస్ట్ ఆఫ్ ద హిమాలయాస్ రివర్స్ ఆర్ పెర్నియల్, దే ఆర్ ఫెడ్ బై మెల్టింగ్ స్నో. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే మనకి నిస్తవాక్యం చూడండి, హిమాలయాలలోని నదులలో చాలా వరకు జీవనదులు, హిమాలయాలలో చాలా వరకు ఏంటి, నదులలో చాలా వరకు జీవనదులు. ఇది అసర్షన్, ఇది సత్యమా కాదా, ఇది సత్యమా కాదా, హిమాలయాలలోని నదులలో చాలా వరకు జీవనదులు. ఎస్, హిమాలయాల దగ్గర ఉన్నందువల్ల, ఎందుకంటే మంచు కరుగుతున్నప్పుడు ఆ నదులు ఎప్పుడు జీవంగానే ఉంటాయి కాబట్టి అవి జీవనదులు. దీన్ని మనం ఏమనుకోవచ్చు, దీన్ని మనం రైట్ అనుకోవచ్చు, ఇది ట్రూ. ఆర్ అరుగుటొచ్చే ఏర్పడినవి, ఎస్, మంచు కరగడం వల్ల నదులు అనేది అక్కడ జీవనదులుగా ఉంటున్నాయి కాబట్టి అక్కడ అవి ఏర్పడిన ఏ విధంగా అంటే హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు కరగడం వల్ల అవి ఏర్పడినాయని చెప్పొచ్చు. ఇక్కడ ఏ సత్యము, ఏ ఈజ్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ఆల్సో ట్రూ, బోత్ ఆర్ ట్రూ, బోత్ ఆర్ ట్రూ, రెండు కూడా సత్యమే. మరి ఏకి ఆర్ అనేది సరైన వివరణ ఇస్తుందా, ఏకి ఆర్ అనేది సరైన వివరణ ఇస్తుందా అంటే ఎస్ ఇస్తుంది. ఎందుకంటే ఇక్కడ హిమాలయాలు అంటే హిమాలయాలు ఏముంటుంది మనకి, మంచు ఉంటుంది. ఇక్కడ వర్డ్స్ సేమ్ అయి ఉండాలి, ఇక్కడ మేజర్ పాయింట్ ఏ ఎప్పుడు ఇవ్వాలి, బి ఎప్పుడు ఇవ్వాలి అని ఉండాలి.
చాలా వరకు జీవ మంచు కరగడం వల్ల ఈ నదులు ఏర్పడతాయి. హిమాలయాల్లో ఉన్నటువంటి అవి ఏ విధంగా ఏర్పడుతున్నాయంటే మంచు కరువు వచ్చే కాబట్టి ఏకి ఆర్ అని వివరణ ఇచ్చింది కాబట్టి ఏ ఈజీ. నెక్స్ట్ మనకిక్కడ ఇచ్చిన వాటిల్లో ఓకే నిస్తవాక్యం ఏంటి, ఉష్ణోగ్రత సుమారు 2700 డిగ్రీ సెల్సియస్ ఉన్నప్పటికీ ఒక ఎలక్ట్రిక్ బల్బులోని ఫిలమెంట్ అది వెలుగుతున్నప్పుడు కాలిపోదు, రైట్? ఎందుకంటే ఎందుకు కాలిపోదు అని చెప్తాను. బల్బు యొక్క ఫిలమెంట్ టంగ్స్టన్తో చేయబడినది. ఇక్కడ మనకు చూడండి, ఉష్ణోగ్రత సుమారు 2700 డిగ్రీ సెల్సియస్ వరకు ఉన్నప్పటికీ ఒక ఎలక్ట్రిక్ బల్బులోని ఫిలమెంట్ అది వెలుగుతున్నప్పుడు కాలిపోదు. ఎందుకు కాలిపోదు అంటే బల్బులో ఉన్నప్పుడు మనకు యాక్చువల్గా ఏదైనా సరే మంట మండాలి అంటే, ఫైర్ రావాలి అంటే దానికి ఆక్సిజన్ తోడు కావాలి. ఆక్సిజన్ లేకుండా మంట అనేది మండదు. కాబట్టి బల్బులో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసేసి అక్కడ వేరే వాటితోని అక్కడ నింపడం అనేది జరుగుతుంది. అంటే వేరే వాటితో అంటే ఇప్పుడు ఏమవుతుంది, అక్కడ మామూలు బల్బులో నుంచి గాలి తీసేసి ఏం నింపుతారు అంటే భారవాయువు, భారవాయువు లైన్ ఆర్గాన్ లేదా హీలియంతో నింపబడి ఉంటుంది. ఓకేనా? ఈ రెండు వల్ల అదేమవుతుందంటే ఎంత వేడి చేసినా కూడా బల్బు అనేది 2700 డిగ్రీ సెల్సియస్ చేసినప్పటికీ కూడా బల్బులోని ఫిలమెంట్ అనేది అది వెలుగుతున్నప్పుడు కాలిపోదు. ఎందుకంటే అక్కడ బల్బులో ఉండేటువంటి వాయువు ఏంటంటే భారవాయువు లేదా ఆర్గాన్, భారవాయువు లైన్ ఆర్గాన్ లేదా హీలియంతో నింపబడి ఉంటుంది. కాబట్టి అక్కడ బల్బు అనేది పేలిపోదు లేదంటే మండిపోదు. ఇక్కడ బల్బు యొక్క ఫిలమెంట్ టంగ్స్టన్తో తయారు చేయబడింది. ఎస్, బల్బులో ఉన్నటువంటి ఫిలమెంట్ ఏదైతే ఉంటుందో అది టంగ్స్టన్తో తయారు చేయబడుతుంది. కాబట్టి ఇది కూడా సత్యమే. ఇప్పుడు ఏ సత్యమైంది ఇక్కడ? ఏ సత్యం, ఆర్ సత్యం, రెండు కూడా సత్యాలే. ఏ మరియు ఆర్ రెండు సత్యాలే. అయితే ఇక్కడ మనకేంటంటే, కాకపోతే ఇక్కడ దీనికి ఆర్ సరైన వివరణ అనేది ఇవ్వట్లేదు. కాబట్టి ఆప్షన్ బిగా, ఆప్షన్ బిగా మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ అసర్షన్కి అసర్షన్ సత్యమే, రీజన్కు రీజన్ రెండు కూడా ట్రూనే. కానీ ఏకి ఆర్ అనేది సరైన వివరణ కాదు. కాబట్టి ఆప్షన్ బి ఇవ్వాలి. నెక్స్ట్ వన్, థర్డ్ వన్. ఒక ఇనుపబంతి పాదరసంపై తేలుతుంది కానీ నీటిలో మునిగిపోతుంది. ఓకే, ఇనుపబంతి ఎందుకు పాదరసంపై తేలుతుంది, నీటిలో ఎందుకు మునిగిపోతుంది అనేది చూద్దాము. ఓకే, ఇది సత్యమా కాదా చూద్దాం. నెక్స్ట్, పాదరసం కన్నా ఇనుముకు విశిష్ట గురుత్వం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇనుము యొక్క విశిష్ట గురుత్వం పాదరసం కన్నా తక్కువ కానీ నీటి కన్నా ఎక్కువ. అందుచేత అది మొదటి దానిలో పైకి తేలుతుంది కానీ రెండవ దానితో మునిగిపోతుంది. అందుచేత ఏ సత్యము కానీ ఆర్ అసత్యము. ఏ సత్యమై, ఏ సత్యమై ఆర్ అసత్యమైనప్పుడు, ఇది అసత్యమైతే ఆప్షన్ సిగా గుర్తించాలి. ఇది సత్యమై ఇది అసత్యమైనప్పుడు ఆప్షన్ సిగా గుర్తించాలి. నెక్స్ట్, బెరిబెరి అనేది ఒక వైరస్ నుండి సంక్రమించే వ్యాధి. రోగాలు విటమిన్ల లోపంచే వచ్చును. బెరిబెరి అనేది ఒక వైరస్ నుంచి సంక్రమించే వ్యాధి అది కాదు. ఎందుకు? వైరస్ వల్ల రాదు. అది దేనివల్ల వస్తుందంటే విటమిన్ లోపం వల్ల వస్తుంది. విటమిన్, ఏ విటమిన్ వల్ల బెరిబెరి వ్యాధి వస్తుంది అంటే బి1. ఈ బి1 అనే విటమిన్ ఎక్కడ దొరుకుతుంది అంటే మనకు రైస్లో దొరుకుతుంది. ఓకేనా? కాబట్టి ఏ అసత్యం మరియు ఆర్ సత్యము. రోగాలు విటమిన్ లోపం చేయవచ్చును అంటే ఎస్, రోగాలు అనేది విటమిన్ల లోపం ఉన్నప్పుడు రోగాలు వస్తాయి. సో ఇది సత్యం. ఇక్కడ బెరిబెరి వ్యాధి అనేది ఒక వైరస్ వల్ల రాదు కాబట్టి ఇది అసత్యం. ఎలా వస్తుంది అని చెప్తున్నాము, విటమిన్ల లోపం వల్ల. బెరిబెరి అనేది దేనివల్ల విటమిన్? విటమిన్ బి1 వల్ల వస్తుంది. ఇది విటమిన్ బి1 ఎక్కడ ఉంటుంది అంటే రైస్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి, బంగ్లాదేశ్ జనపనారను ఇండియా నుండి దిగుమతి చేసుకుంటుంది. యాక్చువల్గా బంగ్లాదేశ్ జనపనారను ఇండియా నుండి దిగుమతి చేసుకుంటుంది అని ఏ విధంగా చెప్పగలుగుతాం మనము చూద్దాం. బంగ్లాదేశ్లో అత్యధిక జనపనార మిల్లులు కలవు. ఎక్కడ ఉన్నాయి? బంగ్లాదేశ్లో అత్యధిక జనపనార మిల్లులు ఉన్నాయని చెప్తున్నాడు. యాక్చువల్గా చెప్పాలంటే భారతదేశం నుండి బంగ్లాదేశ్ విడిపోయినప్పుడు జనపనార ఉత్పత్తులు ఉన్నటువంటి ప్రాంతాలు బంగ్లాదేశ్లోను, జనపనార మిల్లులు భారతదేశంలోనే ఉండి మిగిలిపోయాయి. అంటే ఇండియా భారతదేశం రెండు ఒక దగ్గర ఉన్నప్పుడు ఈ విధంగా ఉండేది. అంటే అక్కడ ఉత్పత్తి ఎక్కువగా ఉండేది, ఇక్కడ మిల్లులు ఉండేవి కాబట్టి భారతదేశంలో. మరి జనపనారను ఇండియా నుండి దిగుమతి చేసుకుంటుంది, బంగ్లాదేశ్ జనపనారను ఇండియా నుండి దిగుమతి చేసుకుంటుంది అంటే ఇది అసత్యం. ఇది ఎందుకు అంటే ఇక్కడ మనకి ఇక్కడ బంగ్లాదేశ్లో
బంగ్లాదేశ్లో జనపనారను ఇండియా నుండి దిగుమతి చేసుకుంటారు, బంగ్లాదేశ్లోనే జనపనార పండిస్తారు, అక్కడ ఉత్పత్తి ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇది అసత్యం. బంగ్లా జనపనారను ఇండియా నుండి దిగుమతి చేసుకోదు. ఓకే, నెక్స్ట్, బంగ్లాదేశ్లో అత్యధిక జనపనార మిల్లులు కలవు. బంగ్లాదేశ్లో జనపనార మిల్లులు ఎక్కువగా లేవు. మిల్లులు అనేవి మనకు భారతదేశంలో ఎక్కువగా ఉండేవి, ఇక్కడ ఉత్పత్తి ఎక్కువగా ఉండేది. కాబట్టి రివర్స్లో ఇచ్చారు దీన్ని. కాబట్టి ఇక్కడ రెండు కూడా అసత్యమే. భారతదేశం ఏం చేస్తుంది, మనకు భారతదేశం నుండి జనపను బంగ్లాదేశ్ నుండి దిగుమతి చేసుకుంటుంది. అంటే ముడి పదార్థాలను భారతదేశం నుండి ఏం చేసుకుంటుంది అంటే బంగ్లాదేశ్ ముడి పదార్థాలను దిగుమతి చేసుకుంటుంది. కాబట్టి రెండు కూడా తప్పు. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఈ, ఆప్షన్ ఈ ఇవ్వాలి. ఎందుకంటే రెండు అసర్షన్ మరియు రీజన్ రెండు తప్పు అయితే కనుక ఆప్షన్ ఈని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్, మెరుపు మెరిసినప్పుడు మెరుపు కనిపించిన కొద్ది సమయం తర్వాత శబ్దం వినిపిస్తుంది. ఎస్, ఇది మనకు ఖచ్చితంగా తెలుసు. మెరుపు, మనము వర్షాకాలంలో ఏం చేస్తాం, మనము వర్షాకాలంలో మనకు మెరుపు మెరిసినప్పుడు మెరుపు ముందు కనబడుతుంది, తర్వాత శబ్దం వినిపిస్తుంది. కాబట్టి ఇది సత్యం. కాబట్టి ఇది సత్యం. కాంతి యొక్క వేగం శబ్దం వేగం కన్నా ఎక్కువ. ఎస్, కాంతి యొక్క వేగం శబ్దం కంటే ఎక్కువ. ఇక్కడ అసర్షన్ ట్రూ అండ్ రీజన్ ఆల్సో ట్రూ, బోత్ ఆర్ ట్రూ. ఓకే, బోత్ ఆర్ ట్రూ. అయితే ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మెరుపు అన్నాడు. మెరుపు అంటే ఏంటి? ఇక్కడ నేను ఫస్ట్లో చెప్పాను, నేను అక్కడ హిమాలయాలు మంచు అన్నాడు, ఇక్కడ మెరుపు అన్నాడు, ఇక్కడ కాంతి అనే పదం వాడాడు. ఇక్కడ టర్మ్స్ అనేది సేమ్గా వస్తున్నాయి, కామన్ టర్మ్స్ ఉండాలి. ఆప్షన్ ఏని గుర్తించాలి అంటే టర్మ్స్ అనేది సేమ్ అయి ఉండాలి. ఇక్కడ శబ్దం ఉంది, ఓకేనా? ఇక్కడ శబ్దం ఉంది, టర్మినాలజీ సేమ్ వాడాడు, రెండు పాజిటివ్గానే ఇచ్చాడు క్వశ్చన్స్ అనేది. రెండు పాజిటివ్ స్టేట్మెంట్లు ఉన్నాయి కాబట్టి ఆప్షన్ ఏ. అంటే ఏకి ఆర్ అనేది శరణం ఇవ్వని ఇస్తుందా? ఎస్, ఇస్తుంది. మెరుపు మెరిసినప్పుడు మెరుపు కనిపించిన కొద్ది సమయం తర్వాత శబ్దం వినిపిస్తుంది, దిస్ ఇస్ ట్రూ. కాంతి యొక్క వేగం శబ్దం వేగం కన్నా ఎక్కువనా అంటే ఎస్, ఎక్కువనే. మరి దీని గురించి ఆర్ అనేది వివరణ ఇస్తుందా? ఇస్తుంది. కాబట్టి ఆప్షన్ ఏగా గుర్తించాల్సి ఉంటుంది. ఎందుకు ఆ ఏగా అంటున్నాను మళ్ళీ, ఇక్కడ ఇక్కడ మెరుపు అని ఉంది, ఇక్కడ కాంతి అని ఉంది. మనం ఫస్ట్ ఎగ్జాంపుల్లో చూసినట్టుగా అక్కడ హిమాలయాలు ఉన్నాయి, తర్వాత మంచు అని ఉంది. కాబట్టి ఇక్కడ దీన్ని బాగా అబ్జర్వేషన్లో పెట్టుకోవాలి. టర్మ్స్ అనేది సేమ్ వచ్చి పాజిటివ్ స్టేట్మెంట్లో ఉంటే కనుక ఆప్షన్ ఏగా గుర్తిస్తాము. నెక్స్ట్, నది నుండి సముద్రంలోనికి ప్రవేశించినప్పుడు ఓడ పైకి లేస్తుంది. యాక్చువల్గా ఓడ సముద్రంలో నది నుండి సముద్రంలోకి ఎంటర్ అవుతున్నాడు, ఎందుకు పైకి లేస్తుంది చూద్దాం. రీజన్ ఏం చెప్తున్నాడు, ఇది అసర్షన్, నిస్తవాక్యం. రీజన్ ఏంటి దీనికి అంటే, నదిలో నీరుతో పోల్చినప్పుడు సముద్రపు నీరు యొక్క సాంద్రత హెచ్చుగా ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి, నది ఈ సముద్రంలో, నది కంటే సముద్రంలో వాటర్ అనేది, అక్కడ సముద్రపు నీరు ఎలా ఉంటుంది, సాంద్రత ఎక్కువ ఉంటుంది, సముద్రపు నీరుకు సాంద్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి సముద్రంలో ఉన్నటువంటి నీరు ఎలా ఉంటుంది, ఉప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నార్మల్ వాటర్ నదిలో ఉన్నప్పుడు పడవ ఏమవుతుంది, అక్కడ ఓడ అనేది మామూలుగా జనరల్గా కొంచెం కిందికనే కింది నుంచి ప్రయాణిస్తే, అంటే జస్ట్ వాటర్ పైన కొంచెం డౌన్ అయి ఉంటే సముద్రంలోకి ప్రవేశించగానే ఒకేసారి ఓడ ఏమవుతుందంటే పైకి లేస్తుంది. ఎందుకు పైకి లేస్తుంది అంటే అక్కడ సముద్రంలో నీరు, నీటిలో, సముద్రపు నీటిలో ఉప్పు ఎక్కువగా ఉండడం వల్ల ఓడ అనేది పైకి లేస్తుంది. నది నీరుతో పోల్చినప్పుడు సముద్రపు నీరు యొక్క సాంద్రత హెచ్చుగా ఉంటుంది. ఎస్, హెచ్చుగా ఉంటుంది కాబట్టి ఓడ అనేది పైకి లేసింది. సో ఇది రైటే, ఇది కూడా ఇక్కడ రైటే, రెండు రైటే. మరి నిస్తవాక్యం ఏకి రీజన్ అనేది ఆర్ అనేది సరిపోతుందా, క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఉందా అంటే ఎస్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఆప్షన్ ఏ. అక్కడ కూడా ఓడ ఉంది, ఇక్కడ ఓడ ఉంది, ఇక్కడ నీరు ఉంది, అక్కడ నీరు ఉంది, ఇక్కడ నది ఉంది, ఇక్కడ నది ఉంది. ఓకేనా? సో ఆప్షన్ ఏ, టర్మ్స్ అనేది సేమ్ ఉండాలని చెప్పాను. ఆప్షన్ ఏ అనుకుంటున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, భారత రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి. నిస్తవాక్యం, అసర్షన్ ఈ విధంగా ఇచ్చాడు. రీజన్ ఏమి ఇచ్చాడు అంటే, భారత పార్లమెంటు రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభలను కలిగి ఉంటుంది. భారత రాష్ట్రపతి, భారత రాష్ట్రపతి ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు చూడండి, భారత రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి అంటే మనకు దేశానికి అధిపతి ఎవరు, ప్రెసిడెంట్ అంటే అతని, మనం పెద్ద కాబట్టి మనకు ప్రెసిడెంట్ అని చెప్తాం మనం. ఓకేనా? ఫస్ట్ పర్సన్ ఆఫ్ ద కంట్రీ. సో ఇక్కడ డైరెక్ట్గా రాష్ట్రానికి రాష్ట్రపతి అధికారం చాలా ఉండకపోవచ్చు, కానీ అక్కడ ఎలా ఉంటుంది అధికారము అంటే, మనకు నామమాత్రపు అధికారం ఉంటుంది, అధికారం ఉంటుంది. భారత రాష్ట్రపతి రాష్ట్రానికి అధిపతి అంటే ఎస్, అధిపతి. ఎందుకు, వై అంటే, మొత్తం పూర్తి మొత్తంలో కాకుండా నామమాత్రపు అధికారం ఉంటుంది. కాబట్టి ఇది ఈ నిస్తవాక్యం అసర్షన్ అనేది సత్యం, ట్రూ అన్నమాట. ఇది భారత పార్లమెంటు రాష్ట్రపతి, లోక్సభ మరియు రాజ్యసభను కలిగి ఉంటుంది. ఎస్, భారత పార్లమెంట్ రాష్ట్రపతి మరియు లోక్సభ మరియు రాజ్యసభను కలిగి ఉంటుంది అంటే అవును, కలిగి ఉంటుంది. సో ఇది కూడా రైటే. మరి ఇక్కడ మనకు అసర్షన్, రీజన్ రెండు కూడా ట్రూనే. మరి ఇక్కడ మనకి ఏం జరుగుతుంది దీంట్లో అంటే,
పరిపాలనకు రాజ్యాంగ లేదా నామమాత్రంగా ప్రధాన అధికారి ఎవరు? రాష్ట్రపతి. నిజమైన అధికారం మాత్రం ఎవరికి ఉంటుంది అంటే మంత్రి మండలికి ఉంటుంది, మంత్రి మండలికి. సో ఇక్కడ అసర్షన్ ఏని రీజన్ అనేది కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ యర్ రైట్ ఆన్సర్. ఏకి ఏ కరెక్ట్ అయ్యి అసర్షన్ కరెక్ట్ అయ్యి ఆర్ రీజన్ కూడా ట్రూ అయితే ట్రూ అయిన తర్వాత అసర్షన్ ఏకి అంటే క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఆర్ ఇవ్వగలిగితే ఆప్షన్ ఏ ఇస్తాము, కానీ అసర్షన్ ఏకి ఆర్ అనేది పూర్తి వివరణ ఇవ్వడం లేదు కాబట్టి ఆప్షన్ బిగా తీసుకుంటాము. నెక్స్ట్ వన్, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది మనకి చూడండి, కిరోసిన్ ఆయిల్ను పారకుండా నిలిచి ఉన్న నీటి కుంటలపై చల్లుటచే మలేరియాను నిర్మూలించవచ్చు. ఎస్, మనము కిరోసిన్ అనేది మనకు ఆగి ఉన్న నీటి కుంటలపైన చల్లినప్పుడు ఏమవుతుంది అక్కడ అంటే దోమల యొక్క గుడ్లు ఉంటే అక్కడ చనిపోతాయని చెప్తాం మనం జనరల్గా. ఓకే, ఇక్కడ చూడండి, దోమలకు కిరోసిన్ ఆయిల్ విషపూరితంగా పనిచేస్తుంది. ఇది ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్లో చాలా వాటిలో అడిగినటువంటి ప్రశ్న. ఇది చాలామంది దీన్ని మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనకి ఇక్కడ అసర్షన్ ఏం చెప్తుంది, కిరోసిన్ ఆయిల్ను పారకుండా నిలిచి ఉన్న నీటిపై నీటి కుంటలపై చల్లుడచే మలేరియాను నిర్మూలించవచ్చు. ఎస్, నిర్మూలించవచ్చు. ఓకే, ఇది నిర్మూలించవచ్చు అనేది కరెక్టే. ఓకే, రైట్. ఓకే, దోమలకు కిరోసిన్ ఆయిల్ విషపూరితంగా పనిచేస్తుంది. దోమలకు ఆయిల్ అనేది విషపూరితంగా పనిచేయదు, ఇది గుర్తుంచుకోండి. అందరూ కూడా ఇక్కడ చాలామంది ఆప్షన్ ఏ పెట్టడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు, కాబట్టి ఆప్షన్ ఏ అనేది కాదు ఇక్కడ. ఎందుకు అంటే ఆగి ఉన్న నీటి కుంటలపైన కిరోసిన్ చల్లినప్పుడు మలేరియాను నిర్మూలించవచ్చు, ఇది ట్రూ. దోమలకు కిరోసిన్ ఆయిల్ విషపూరితంగా పనిచేస్తుంది అనేది ఫాల్స్. ఎందుకు ఫాల్స్ అంటే విషంగా పనిచేయడం వేరు, ఆయిల్ చల్లడం వల్ల ఆ పొర ఆ నీటిపైన ఉన్నటువంటి దోమలు ఏవైతే గుడ్లు పెడతాయో ఆ గుడ్ల పైన ఒక పలిచటి పొరలాగా వస్తుంది, దానివల్ల అది ఆయిల్ విషంలా పనిచేయదు, ఆక్సిజన్ అందకుండా పనిచేస్తుంది. ఆక్సిజన్ అందకపోవడం వలన దోమలు చనిపోతాయి, అది విషంగా పనిచేయదు కిరోసిన్. చాలా వరకు అర్థం చేసుకోండి దీన్ని. ఆగి ఉన్న నీటి కుంటలపైన ఏదైతే మనం కిరోసిన్ చల్లుతున్నామో అది ఒక పైన ఒక ఆయిల్ పొరలాగా ఏర్పడడం వల్ల ఆక్సిజన్ అందదు ఆ గుడ్లకి, అందకపోవడం వల్ల చనిపోతాయి, కానీ విషంగా మాత్రమే కిరోసిన్ అనేది విషంగా పనిచేయదు. కాబట్టి ఏ ట్రూ, ఆర్ అనేది అసత్యం. మరి ఏ సత్యమై ఆర్ అసత్యమైనప్పుడు ఆప్షన్ సి అని చెప్పాను, ఆప్షన్ సి. ఓకేనా, ఇది కొంచెం కేర్ఫుల్గా అర్థం చేసుకున్నటువంటి అర్థం చేసుకుంటూ మనం ఆలోచిస్తూ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, యురేనియం అణు ఏకీకరణం చర్యను పొందును. యురేనియం అనేది అణు ఏకీకరణం చర్యను అనేది పొందదు. ఇది ఫిజిక్స్ సంబంధించినటువంటి ప్రశ్న. అణు ఏకీకరణం అనేది చెందదు యురేనియం అనేది. ఓకేనా, దానికి పెద్దది అనిచ్చలమైనటువంటి న్యూక్లియస్ ఉన్నది. రీజన్ ఏం చెప్తుంది, దానికి పెద్దది అనిచ్చలమైనటువంటి న్యూక్లియస్ ఉన్నది, ఇది ట్రూ. ఏ అనేది ఫాల్స్. ఎందుకు అంటే పెద్దది మరియు అనిచ్చమైనటువంటి న్యూక్లియస్ను కలిగి ఉండటం చేత యురేనియం అణు విస్ఫోటనం చర్యను పొందుతుంది. కాబట్టి మనకు ఏ అసర్షన్ అనేది ఫాల్స్ అయి రీజన్ ఆర్ కరెక్ట్ అయితే కనుక ట్రూ అయితే కనుక ఆప్షన్ మనము డి ఇస్తాము, ఆప్షన్ డి ఇవ్వాలి. అసర్షన్ ఏ అనేది ఫాల్స్, ఆర్ ఈజ్ ట్రూ అయినప్పుడు ఆప్షన్ డి. నెక్స్ట్, పెట్రోల్తో మండే మంటలను నీటిని పోయిట చేత ఆర్పలేము. ఓకే, పెట్రోల్తో మండే మంటలను నీటిని పోయిటచే ఆర్పలేము. ఎస్, ఓన్లీ నీటి ద్వారా పెట్రోల్తో మండేటటువంటి మంటలు మనం ఓన్లీ నీరు పోయడం ద్వారా మనం ఆర్పలేము, ఇది ట్రూ. పెట్రోల్ ఎందుకు ఆర్పలేము అంటే పెట్రోల్ కన్నా నీరు భారమైనది, పెట్రోల్ కన్నా నీరు భారమైనది కాబట్టి ఆర్పలేము. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో రైట్. ఇప్పుడు ఏ సరైనది మరియు ఆర్ కూడా సరైనదే, రెండు ట్రూనే. రెండు ట్రూ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ పెట్రోల్ అనేది పెట్రోల్ కన్నా నీరు భారమైంది కాబట్టి ఆ భారం కావడం వల్ల ఏమైపోతుంది అంటే పెట్రోల్తో మండే మంటలు ఏ విధంగా మండుతాయి, చాలా హై పొజిషన్లో మండుతూ ఉంటాయి, అవి పైకి లేస్తూ మండుతూ ఉంటాయి పెట్రోల్, పెట్రోల్తో మండే మంటలు అనేవి. నీరు అనేది భారంగా అయినది కాబట్టి అది కిందికి పడిపోతూ ఉంటుంది. ఓకేనా,
సో దానివల్ల ఏమవుతుందంటే నీరు భారంగా ఉండటం చేత అది క్రిందికి జారిపోతూ ఉంటుంది. కానీ పెట్రోల్ ఉపరితలం పై భాగంలోకి ఎక్స్పడే మంటలు మండుతూ ఉంటుంది. కనుక పెట్రోల్ మంటలను ఆర్పుటకు ఎప్పుడు కూడా మనం వాడేది ఏంటి అంటే ఇసుకను వాడతారు. కాబట్టి ఏ అసర్షన్ సరైనది, ఆరు కూడా సరైనది, రెండు సరైనవి. మరియు పెట్రోల్ కన్నా నీరు భారమైంది కాబట్టి ఇక్కడ మంటల్ని ఆర్పలేమని చెప్తున్నాం. కాబట్టి ఆప్షన్ ఏ, ఏకి ఆర్ సరైన వివరణ ఇస్తుంది. ఓకే, సో ఆప్షన్ ఏ. ఇక్కడ పెట్రోల్ ఉంది, ఇక్కడ పెట్రోల్ ఉంది, ఇక్కడ నీరు ఉంది, ఇక్కడ కూడా నీరు ఉంది, ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంటే, ఇది కూడా పాజిటివ్ స్టేట్మెంటే, కాబట్టి ఆప్షన్ ఏని తీసుకున్నాను. నెక్స్ట్ స్వేచ్ఛాయుత అసర్షన్, నిశ్చితవాక్యం ఏం చెప్తుంది మనకి ఇక్కడ. నిశ్చితవాక్యం అసర్షన్ ఏంటంటే స్వేచ్ఛాయుత భారత్లో బ్రిటిష్ సార్వభౌమాధికారం ఇంకనూ కొనసాగింపబడుతున్నది. ఎస్, ఇది మీరు ఒకసారి ఆలోచించండి, ఇది ఇంకా ఈ విధంగా కొనసాగబడుతుందా మనకి ఇక్కడ మన భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క వాళ్ళ యొక్క ఇవన్నీ కొనసాగబడుతున్నాయా? ఇది అసత్యం ఇది. ఓకేనా, స్వేచ్ఛాయుత భారత్లో బ్రిటిష్ సార్వభౌమాధికారం ఇంకనూ కొనసాగింపబడుచున్నది, ఇది ఫాల్స్ ఇది. ఓకే, నెక్స్ట్ స్వేచ్ఛాయుత రీజన్ ఏంటి, స్వేచ్ఛాయుత భారతదేశం యొక్క చివరి గవర్నర్ జనరల్ను బ్రిటిష్ సార్వభౌమాధికారిగా సార్వభౌమాధికారి నియమించారు. ఎస్, ఇది దిస్ ఇస్ రైట్, ఇది నియమించారు కాబట్టి మనం ఇక్కడ చెప్పగలుగుతున్నాం. అంటే ఇప్పుడు అసర్షన్ ఫాల్స్, రీజన్ అనేది ట్రూ అయినప్పుడు భారతదేశం భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత తన యొక్క స్వతంత్ర రాజ్యాంగంను తయారు చేసి స్వంత ప్రభుత్వాన్ని ఏర్పరచుకుంది. కనుక ఇక్కడ ఏ అనేది అసత్యము, ఆర్ అనేది సత్యము. కాబట్టి ఆప్షన్ డి. చాలా కేర్ఫుల్గా వింటూ ఉండాలి, ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు డి తీసుకుంటున్నాము, ఎందుకు ఏ తీసుకుంటున్నాము అని చెప్పేసి ఇక్కడ చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతుంది ఎగ్జామ్లో. చాలామంది మిస్ చేసేటటువంటి టాపిక్ ఏది అంటే అసర్షన్ అండ్ రీజన్. నెక్స్ట్ వన్, గాజును కోయుటకు వజ్రాన్ని ఉపయోగిస్తారు. గాజును కోయడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటే వజ్రాన్ని ఉపయోగిస్తారు. ఓకే రైట్, వజ్రానికి అత్యధిక వక్రీకరణ గుణకం కలదు. ఎస్, వజ్రాన్ని కోయుటకు దేన్ని ఉపయోగిస్తారు అంటే గాజును కోయడానికి దేన్ని ఉపయోగిస్తారు అంటే వజ్రాన్ని ఉపయోగిస్తారు. ఎస్, దిస్ ఇస్ రైట్, వజ్రానికి అత్యధిక వక్రీకరణ గుణకం కలదు అంటే రీజన్. అసర్షన్ కరెక్టే, రీజను కరెక్టే. కానీ ఇక్కడ గాజును కోయుటకు వజ్రాన్ని ఉపయోగిస్తారు, ఇక్కడ వజ్రానికి అత్యధిక వక్రీకరణ గుణకం కలదు, దీనికి ఇదే కరెక్ట్. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఆల్సో ట్రూ. కానీ ఏకి ఆర్ సరైన వివరణ ఇవ్వడం లేదు, కాబట్టి ఆప్షన్ బి. మనం ఏ తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకోవాలన్నానో నేను చెప్పాను మీకు ఎగ్జాంపుల్ వన్లో అండ్ సిక్స్త్ ఆర్ సెవెంత్ ప్రాబ్లంలో కూడా మీకు క్లియర్గా. సో ఇక్కడ ఏకి ఆర్ సరైన వివరణ కాదు, కాబట్టి ఆప్షన్ బిగా తీసుకుంటున్నాం ఇక్కడ. ఎందుకంటే వజ్రం దాని యొక్క త్రిమితీయ నిర్మాణం కారణంగా దృఢంగా ఉంటుంది జనరల్గా, కనుక దాన్ని ఉపయోగించి గాజును కోస్తారు. ఓకేనా, ఎందుకు అంటే దాని త్రిమితీయ నిర్మాణం కారణంగా అలా ఉంటుంది వజ్రం అంటే, దాన్ని ఉపయోగించి గాజును కోస్తారు. కాబట్టి వజ్రం యొక్క వక్రీభవన గుణకం అధికం మరియు ఈ కారణం చే అధిక పారదర్శకతను మరియు కాంతిని కూడా ఎక్కువగా ఇవ్వడానికి కారణం ఏంటంటే దీంట్లో దాని యొక్క పారదర్శకత అనేది ఉండడం వల్ల కాంతిని కూడా ఎక్కువగా ఇస్తుంది. కాబట్టి ఆప్షన్ బి, దీనికి ఏకి ఆర్ సరైన వివరణ మాత్రమే కాదు. సో ఆప్షన్ బి, రెండు కూడా సరైనటువంటి వాక్యాలు, రెండు కూడా టూ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ బట్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ ప్రాపర్లీ ఏకి ఆర్ అనేది సరైన వివరణ ఇవ్వడం లేదు. నెక్స్ట్, అన్ని సమయాలలో చంద్రుని యొక్క ప్రక్క భూమికి ఎదురుగా ఉంటుంది. చూడండి, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇది అన్ని సమయాలలో చంద్రుని యొక్క ప్రక్క భూమికి ఎదురుగా ఉంటుంది. భూమి చంద్రుడు మాత్రమే స్వాభావిక ఉపగ్రహం, స్వాభావిక ఉపగ్రహం అంటే ఇక్కడ చూడండి మనకు జనరల్గా 27/3 రోజులకు ఒకసారి చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతుంది మరియు అదే సమయంలో భూమి చుట్టూ కూడా తిరుగుతుంది. కనుక భూమి చంద్రుని యొక్క ఒకే వైపు కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకి ఎలా కనిపిస్తుంది, ఒకే వైపు కనిపిస్తుంది. కాబట్టి ఇది ట్రూ. ఎందుకు కనిపిస్తుంది అంటే 27/1/5 డేస్ రోజులకు ఒకసారి చంద్రుడు తన చుట్టూ తాను తిరుగుతుంది కాబట్టి. ఓకేనా, భూమికి చంద్రుడు మాత్రమే స్వాభావిక ఉపగ్రహం. ఎస్, దిస్ ఈజ్ ఆల్సో ట్రూ. రెండు ట్రూ అయినాయి కానీ ఏకి ఆర్ అనేది సరైన వివరణ కాదు కాబట్టి ఆప్షన్ బి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ధాన్యాలను తినే ముందు మొలకెత్తకూడదు. ఇది కరెక్ట్ అయింది, ధాన్యాలను తినే ముందు మొలకెత్తకూడదు అనేది తప్పు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అన్నమాట ఇక్కడ మనకి. ఓకే, దిస్ ఇస్ రాంగ్. ధాన్యాలను తినే ముందు మొలకెత్తకూడదు అంటే మనం జనరల్గా అయితే ఇండ్లలో ఏం చేస్తాము, మొలకెత్తిన వాటిని తినాలని చెప్తాం కదా. కాబట్టి ఈ నిశ్చితవాక్యం అసర్షన్ అనేది ఫాల్స్. మొలకెత్తడం
చాలా ప్రధాన విటమిన్లను సంహరించును. మొలకెత్తడం వల్ల విటమిన్లు పోతాయి కాదు, మొలకెత్తడం వల్ల విత్తనాలు కొన్ని గింజలు సీడ్స్ అనేది మొలకెత్తినప్పుడు విటమిన్లు ప్రధానంగా విటమిన్లు చాలా వరకు వస్తాయి కాబట్టి మొలకెత్తిన గింజల్ని తినాలని చెప్తారు. కాబట్టి ఇది కూడా రాంగ్గా చెప్తుంది. ఇక్కడ విటమిన్లు సంహరించును అంటే రాంగ్, ఇది కూడా రాంగే. సో బోత్ ఆర్ రాంగ్. ఇలా రెండు స్టేట్మెంట్స్ అసర్షన్ కరెక్ట్ తప్పు, రీజన్ కూడా తప్పే. కాబట్టి రెండు తప్పైనప్పుడు ఏమని చెప్పాను నేను, ఆప్షన్ ఈ ఇవ్వండి. ఇక్కడ నెక్స్ట్ వన్ చూసినట్టయితే పర్వత ప్రాంతాలలో ఇది రోయిటర్ కాదు గోయిటర్, ఒక సాధారణ వ్యాధి. పర్వత ప్రాంతాల్లో రోయిటర్ అనేటువంటిది ఒక సాధారణ వ్యాధి అంటున్నాడు అసర్షన్. రీజన్ ఏం చెప్తున్నాడు అంటే పర్వత ప్రాంత వాసుల ఆహారంలో అయోడిన్ శాతం తక్కువగా ఉంటుంది. ఇక్కడ చూడండి, యాక్చువల్గా చెప్పాలంటే గోయిటర్ అనేది అది ఒక అంతే సాధారణంగా వాళ్ళకు ఎప్పుడు కూడా కనిపించే ఒక రుగ్మత. పర్వత నివాసీలకు గోయిటర్ అనేటువంటిది ఒక సాధారణంగా కనిపించే రుగ్మత అది. దీని కారణం ఏంటి అంటే వాళ్ళల్లో ఉండేటువంటి అయోడిన్ లోపం. అయోడిన్ లోపం వల్ల ఆ గోయిటర్ అనే వ్యాధి అనేది మన వాళ్ళకు సాధారణంగా కనిపించేటటువంటిది. పర్వత నివాసీల ఆహారంలో ఎప్పుడు కూడా అయోడిన్ లోపం కలిగి ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి, ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి అయోడిన్ లోపం అనేది ఉంటుంది. కాబట్టి పర్వత ప్రాంతాలలో రోయిటర్ ఒక సాధారణ వ్యాధి ఓకేనా. కాబట్టి ఇది సరైనదే. అదేవిధంగా పర్వత ప్రాంత వాసుల ఆహారంలో అయోడిన్ శాతం తక్కువగా ఉంటుంది, ఇది కూడా సరైనదే. ఏ మరియు ఆర్ రెండు సరైనవి మరియు అదేవిధంగా ఏకి ఆర్ సరైన వివరణ ఇస్తుంది. ఎందుకు ఈ వ్యాధి వస్తుంది రోయిటర్ వ్యాధి అంటే అక్కడ అయోడిన్ శాతం తక్కువగా ఉండడం వల్ల. పాజిటివ్ స్టేట్మెంట్స్, పర్వత ప్రాంతాల్లో అని చెప్పాడు, ఇక్కడ పర్వత ప్రాంతాలు ఉంది ఓకేనా. ఇక్కడ ఒక వ్యాధి అనేది వ్యాపిస్తుంది అన్నాడు. ఆ వ్యాధి ఎందుకు అని అంటే అయోడిన్ శాతం తక్కువగా ఉండడం వల్ల. మనకు తెలుసు ఇక్కడ ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది వీళ్ళకు, రోయిటర్ అనే వ్యాధి ఎందుకు వస్తుంది అంటే ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి అంటే ఒక సాధారణ వ్యాధిగా వచ్చే రుగ్మత కాబట్టి ఇది మనం అట్లా చెప్పగలుగుతున్నాం ఇది ఓకేనా. నెక్స్ట్ వన్ ఇక్కడ పీచు అసర్షన్ ఏం చెప్తుంది, నిశ్చితవాక్యం, పీచు పదార్థము మలబద్ధకాన్ని పోగొడుతుంది. ఎస్, పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల మనకు అక్కడ ఏం జరుగుతుంది అంటే పీచు పదార్థాలు ఎక్కువ తినమని చెప్తారు ఎవరైనా సరే, ఎందుకంటే అది జీర్ణాశయం నుండి పేగులోకి సులభంగా వెళ్తుంది కాబట్టి. కాబట్టి ఇది సరైనదే, దిస్ ఈజ్ అ ట్రూ. పీచు పదార్థం ఆహారానికి ఎక్కువ భాగాన్ని జత చేస్తుంది. పీచు పదార్థం అనేది ఆహారానికి ఎక్కువ భాగాన్ని జత చేస్తుంది అంటే రైట్, ఇది కూడా కరెక్టే. సో రెండు ఇక్కడ రైటే. అంటే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ మొత్తంలో ఉండాలి. మనం జనరల్గా అది ఎవరైనా మనకు డాక్టర్లు కానీ మనం ఇండ్లలో పెద్దవాళ్ళు కానీ చెప్పేది అదే. అంతచేత అది దానివల్ల ఏమవుతుందంటే జీర్ణాశయంలో పేగులోకి సులభంగా ప్రవేశించి మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాబట్టి అసర్షన్ ట్రూ అండ్ రీజన్ ఆల్సో ట్రూ. రెండు ట్రూ అయిన తర్వాత మళ్ళీ ఏకి ఆర్ అనేది సరైన వివరణ ఇస్తుంది. పీచు పదార్థం మలబద్ధకాన్ని పోగొడుతుంది. పీచు పదార్థం ఆహారానికి ఎక్కువ భాగాన్ని జత చేస్తుంది. పీచు పదార్థము మరియు ఇక్కడ అంటే పోగొట్టేది ఏం పోగొడుతుంది అంటే మలబద్ధకాన్ని. కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ ఈజ్ యర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 60 డిగ్రీస్, నిశ్చితవాక్యం, 60 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రతను కొలుచుటకు థర్మామీటర్లో పాదరసం కన్నా ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. చూడండి ఇది ఎందుకు ఉపయోగిస్తారు అన్న చూద్దాం. కారణం ఏంటి, పాదరసం కన్నా ఆల్కహాల్కు తక్కువ ఘనీభవ స్థానం కలదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు, నిశ్చితవాక్యం ఏంటి అంటే మళ్ళీ ఒకసారి చూద్దాము. 60 డిగ్రీస్ సెల్సియస్ ఉష్ణోగ్రతను కొలుచుటకు థర్మామీటర్లో పాదరసం కన్నా ఆల్కహాల్ను ఉపయోగిస్తారు. ఎస్ ట్రూ. ఇది అంటే ఒక్కొక్క స్టేట్మెంట్స్ కానీ అసర్షన్ రీజన్స్ అనేవి డిఫరెంట్ వేస్లో ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క రకంగా అడుగుతారు. జాగ్రఫీ నుంచి కానీ ఈ ఫిజిక్స్ సంబంధించినవి కానీ చాలా అడిగే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. రైట్, పాదరసం కన్నా ఆల్కహాల్కు తక్కువ ఘనీభవ స్థానం కలదు. ఎస్, పాదరసం కన్నా కూడా ఆల్కహాల్కు ఘనీభవ స్థానం అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్తాము అంటే ఇది కూడా సరైనది అంటాము. కాబట్టి ఇక్కడ మనకి ఉష్ణోగ్రత ఇచ్చాడు, ఆల్కహాల్ ఇచ్చాడు, ఆల్కహాల్ ఇక్కడ ఇచ్చాడు, ఇక్కడ ఇచ్చాడు, రెండు కూడా పాజిటివ్ స్టేట్మెంట్సే ఉన్నాయి. కాబట్టి ఏకి ఆర్ సరైన వివరణ. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ యర్ రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. ఈ టాపిక్ ఎలా ఉంటుందంటే జనరల్గా అసలు అన్నీ మనకు తెలుసు, ఆన్సర్ చేయొచ్చు అనిపిస్తుంది, కానీ మిస్టేక్స్ ఏ విధంగా రైజ్ చేస్తామన్నది చాలా కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఫోకస్ అనేది ప్రతి నిశ్చితవాక్యం అసర్షన్ ఏ విధంగా ఇచ్చాడు, రీజన్ ఏ విధంగా, దానికి ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ జరుగుతుందా లేదన్నది కూడా చాలా తెలుసుకుంటూ జాగ్రత్త చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాము, నిశ్చితవాక్యం అసర్షన్.
సింధు లోయ ప్రజలకు నౌకాయాన కళ తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఆ లోయలోనే ఉంటారు కాబట్టి ఎప్పటికి కూడా వాళ్ళకు ఆ నౌకాయాన కళ అనేది ఖచ్చితంగా వస్తుంది. జనరల్గా అదే ప్రాంతంలో నివసించే వ్యక్తులు కాబట్టి దాన్ని మనం ఇప్పుడు ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనము ఎస్ రైట్ అని చెప్పొచ్చు ఇక్కడ మనం అక్కడ. అదేవిధంగా కారణం చూడండి, సింధులోయ ముద్రలు విదేశీ వాణిజ్యం యొక్క ప్రాబల్యాన్ని సూచిస్తాయి, ఎందుకంటే అక్కడ పనిచేసేటటువంటి ఈ ప్రజలు వీళ్ళు వాణిజ్యం యొక్క ప్రాబల్యాన్ని సూచిస్తాయంటే ఎస్, అక్కడ వాళ్ళకి ఏం వృత్తి ఉంటుంది, చేపలు పట్టడం. అవి ఏ టైప్ ఆఫ్ అంటే వాణిజ్యం పెరగడానికి గల కారణాలు ఏంటి, అక్కడ ఏం దొరుకుతుంది, అంత అమూల్యమైనటువంటి అంత వాల్యుబుల్ థింగ్స్ ఏముంటాయి అక్కడ సముద్రంలో, మరి చేపలు ఏ చేపలకు అంత వాల్యూ ఉంటుంది అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సి ఉంటుంది. మరి యాక్చువల్గా చెప్పాలంటే సింధు లోయలో మనకు చేపలు అనేవి ఏ చేపలు దొరుకుతాయంటే సీలు చేపలు దొరుకుతాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే సింధు లోయలో కనిపించే సీలు చేపల శిలాజాలు విదేశీ వాణిజ్యాన్ని కంప్లీట్గా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇది నౌకాయాన కళ యొక్క జ్ఞానం ద్వారానే సాధ్యపడుతుంది. ఈ శిలాజాలు అనేది సీలు చేపల యొక్క శిలాజాలు విదేశంలో అత్యధికంగా వాల్యూ ఉంటుంది కాబట్టి మరి అలాంటివి సాధించాలి అంటే వాళ్ళకు నౌకాయాన కళ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఇది తెలిసి ఉండాలి అంటే వాణిజ్యంపై ఏమైనా ఏ విధంగా ముద్రపడుతుంది అంటే సీలు చేపల యొక్క శిలాజాలు విదేశీ వాణిజ్యం పైన చాలా ప్రభావం చూపిస్తున్నాయి కాబట్టి ఏకి ఆర్ అనేది సరైన వివరణ చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఏ. వాళ్లకు నౌకాయాన కళ తెలుసు కాబట్టి వాణిజ్యం పైన వాళ్ళ యొక్క ప్రాబల్యాన్ని సూచించగలుగుతున్నారు. ఓకే, ఆప్షన్ ఏ ఈజ్ యర్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ దీన్ని కొంచెం ఇది కొంచెం క్రిటికల్ అండ్ మీరు ఆలోచించడానికి నేను చెప్పడానికి చాలా తేడా వస్తుంది క్వశ్చన్లో మీకు. అసర్షన్ ఏం చెప్తుంది ఇక్కడ, తీవ్రమైన శీతాకాలంలో చల్లని దేశాలలో నీటిని తీసుకుని వెళ్లే పైపులు గొట్టాలు తరచుగా విరిగిపోతాయి, నీరు ఘనీభవించినప్పుడు వ్యాకోచిస్తుంది. ఈ మన సెంటెన్స్ మనం చదవగానే ఘనీభవించినప్పుడు వ్యాకోచిస్తుంది అనేది ఏంటి, ఇది రాంగ్ కదా అని చెప్పేసి చాలామంది ఏం చేస్తారంటే రెండుకు రెండు కూడా తప్పు అని చెప్పేసి ఈ ఆప్షన్ను దాదాపుగా ఒక 100 మందిలో 95% స్టూడెంట్స్ దీన్ని రాంగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ ఆప్షన్గా. ఈ అంటే ఏంటి, రెండు కూడా తప్పైనప్పుడు, రెండు ఫాల్స్ అయితే కనుక. కానీ జనరల్గా ఆలోచించి చూస్తే తీవ్రమైన చలికాలంలో శీతాకాలంలో చల్లని దేశాల్లో నీటిని తీసుకుని వెళ్లే పైపులు గొట్టాలు తరచుగా విరిగిపోతాయి. ఎందుకు విరిగిపోతాయి పైపులు జనరల్గా అంటే అక్కడ అవి గడ్డగడతాయి, నీరు గడ్డగట్టడం వల్ల పైపులు అనేది విరిగిపోతాయి. ఇది ట్రూనే, ఇది ఇక్కడ మనకేంటిది ట్రూ, పైపులు కట్టడం వల్ల విరిగిపోతాయి, నీరు ఘనీభవించినప్పుడు వ్యాకోచిస్తుంది. జనరల్గా మనం ఐరన్ ఏమవుతుంది సమ్మర్లో అది వ్యాకోచిస్తుంది, ఓకేనా, ఐరన్ అయితే వ్యాకోచిస్తుంది. అదే శీతాకాలంలో చలికాలంలో ఏమైపోతుందంటే ఐరన్ అనేది గట్టిగా అంటే సంకోచిస్తుంది, వ్యాకోచించడము సంకోచించడము. ఓకే, మరి నీరు ఘనీభవించినప్పుడు వ్యాకోచిస్తుంది అంటున్నాడు, ఇక్కడ ఘనీభవించినప్పుడు గడగడము, గడగడినప్పుడు వ్యాకోచిస్తుంది అంటే ఎస్, ఇది కూడా రైటే. ఎందుకంటే మీరు ఖాళీ ఎంటీ బాటిల్ని తీసుకొని వాటర్ బాటిల్ తీసుకోండి, తీసుకున్నప్పుడు ఇలా ప్రెస్ చేయండి, అప్పుడు నీరు వ్యాకోచించినట్టు, ఓకే సారీ సంకోచించినట్టు, ఓకేనా, సంకోచించినప్పుడు మీరు బాటిల్లో ఉన్నప్పుడు నీరు ఏ స్థాయిలో ఉంది అంటే అది సంకోచించి ఉంది. అలా కాకుండా మీరు ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి బాటిల్ నిండా నీరు తీసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, పెట్టిన తర్వాత బాగా ఐస్ అయిన తర్వాత దాన్ని బయట తీయండి, బాటిల్ మీరు ప్రెస్ చేయలేరు. ఎందుకు ప్రెస్ చేయలేరు అంటే అక్కడ అది అక్కడ ఏం జరిగింది అంటే వ్యాకోచించింది, వ్యాకోచించడం పెద్దగా కావడం, అందుకని చెప్పేసి వ్యాకోచించడం వల్ల పైపులు గట్టిపడిపోయి విరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నీరు ఎప్పుడైనా కూడా ఘనీభవించినప్పుడు వ్యాకోచిస్తుంది, ఓకేనా. సో ఏకి ఆర్ అనేది సరైన వివరణ, నీరు ఘనీభవించినప్పుడు వ్యాకోచిస్తుంది కాబట్టే ఈ పైపులన్నీ పగిలిపోతున్నాయి ఇక్కడ, ఓకేనా. ఎందుకు విరిగిపోతున్నాయంటే నీరు ఘనీభవించినప్పుడు వ్యాకోచిస్తుంది కాబట్టి విరిగిపోతున్నాయి. సో దీనికి ఇవి రెండు కూడా సరైన వాక్యాలు, రెండు స్టేట్ అసర్షన్ అండ్ రీజన్ కూడా రెండు ట్రూనే. సో ఏకి ఆర్ సరైన వివరణ ఇస్తుంది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ.